ఇంజనీరింగ్ విద్యార్థులకు పరీక్షలలో అవకతవకలు జరిగాయని పరిపాలనా భవనం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తమ గత 2 నెలలుగా తమ పరీక్షల ఫలితాలలో అవకతవకలు జరిగాయని ఓయూ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఇంజనీరింగ్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మొదట విద్యార్థుల ఫలితాలలో పాస్ అని, తర్వాత ఫలితాలలో ఫెయిల్ అని రావడంతో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీంతో విద్యార్థులు ఆత్మహత్యలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది అన్నారు. కాబట్టి ఓయూ అధికారులు తమ సమస్యను తొందరలో పరిష్కరించాలని అన్నారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. కాలేజ్ కి మొత్తం మోసం చేసిన మన రిజిస్ట్రార్, కంట్రోలర్, అడిషనల్ కంట్రోలర్ మొత్తం పాస్ చేసి పిల్లలకి డిటైన్ చేశారు. రిజల్ట్ వచ్చినాక ఆన్లైన్ లో ప్రమోట్ అని చూపించింది, మళ్ళా రివాల్యూషన్ రిజల్ట్ ఇచ్చారు. రివాల్యూషన్ రిజల్ట్ ఇచ్చినాక మళ్ళా రివైజ్ రిజల్ట్ ఇచ్చారు. దాంట్లో కూడా పిల్లలకు ప్రమోట్ అయిపోతే వాళ్ళకి మళ్ళా డిటైన్ చేశారు. మొత్తం అంతా మొత్తం అడ్జస్ట్ జరిగింది పిల్లలకి. నేల నుంచి తిరుగుతున్నారు పిల్లలు, నేల పైన అయిపోయింది, ఏమీ రెస్పాన్స్ లేదు. 2 మంత్స్ నుంచి తిరుగుతున్నారు పిల్లలు, ఎట్లాంటి ఏం రెస్పాన్స్ ఇస్తలేరు. ఎందుకంటే వాళ్ళ తప్పు మీద ఏది ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటలేరు. మేము ఇలా వచ్చినాం, ఇలా రిజిస్టర్ తో మాట్లాడడానికి వస్తే రిజిస్టర్ వెళ్ళిపోయిండు, మేము చెప్తాం రేపు చెప్తాం ఎల్లుండి చెప్తాం అని. ఎట్లాంటి ఏమి యాక్షన్ లేదు. ఇప్పుడు నేను డైరెక్ట్ రిజిస్టర్ గా చెప్తున్నా, రిజిస్టర్ తో మాట్లాడుతున్నాను. ఇప్పుడు రిజిస్టర్ వాళ్ళు వస్తారా, మనకు ఆన్సర్ ఇస్తారా, లేకపోతే పిల్లలు ఇక్కడ సూసైడ్ చేసుకుంటా అంటున్నారు. ఏదైనా పరిస్థితి ఏదైనా మనకు ఆన్సర్ కావాలా. ఇప్పుడు మాకు రిజిస్టర్ కావాలా, ఏదైనా మాకు జస్టిస్ కావాలా. We want justice.